చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ రోజు రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పిఆర్సీ అందుకున్న శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం నిజానికి మీరు కూడా గమనించారు బహుశ మన రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులకు ఎప్పుడూ కూడా వేతనాలు ఒకేసారి పెరగలేదు మేము చాలా ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నాం జనరల్ గా పిఆర్సీ అగ్రిమెంట్ అనగానే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మాత్రమే జరుగుతుంది ఇక ఆ తర్వాత ప్రారంభమైతది పోరాటం అసలు పోరాటం చలో అంటే మీకు ఆ అనుభవం రాలే మీరు అదృష్టవంతులు కేసీఆర్ గారి ప్రేమతో మీకు అవకాశం మళ్ళీ అవసరం మళ్ళీ కానీ మేము చూసేవాళ్ళం చలో సెక్రటరేట్ చలో ఇందిరా పార్క్ అని వాహనాలు బయలుదేరుడు పోలీసు లాపుడు ఇనుప కచ్చలు వాటర్ క్యాన్లతో కొట్టడము గుర్రాలతో తొక్కించడము అరెస్టులు ధర్నాలు ఇవన్నీ మేము చూసేవాళ్ళం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎమ్మెల్యేలుగా మేము ఇందిరా పార్క్ దగ్గర పోయి మైకులలో మాట్లాడుతున్నాం అంగన్వాడీ టీచర్లకు వెంటనే వేతనాలు పెంచాలి ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలి మా కాంట్రాక్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచాలి మా విద్యా వాలంటీర్లకు వేతనాలు పెంచాలి అని పాపం పిఆర్సీ రాగానే ప్రభుత్వ ఉద్యోగులకేమో పెరిగేది ఈ చిన్న ఉద్యోగులకు చిరు ఉద్యోగులకు సొసైటీలో పనిచేసే వాళ్ళకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఆనరోరియం మీద పనిచేసే వాళ్ళకు పెంచేటువంటి అవకాశం ఉండేది కాదు కానీ మన ముఖ్యమంత్రి గారు సహృదయ అధికారులు వెనుక ముందైన సార్ వీళ్ళందరికీ పెంచితే దాదాపు 2000 కోట్ల రూపాయల భారం పట్టది అంత డబ్బులు వేసిన తర్వాత చూసుకుంటాం సార్ మెల్లమెల్లగా పెంచుదామంటే కూడా ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే అరే నాయన వాళ్ళు చిన్న ఉద్యోగులు పెంచాల్సింది ముందు వాళ్ళకే రికార్డే దొంగాడని వాళ్ళు అని అందరికీ ఒకేసారి వేతనం పెంచి చరిత్రను తిరగరాసింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు గమనిస్తే మొన్న వేతన సవరణ ఒప్పందం ఎంతమందికి జరిగిందంటే 9,51,596 మందికి జరిగింది 9,51,596 మందికి మొన్న జరిగిన వేతన ఒప్పందాన్ని అమలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు ఇందులో ఎవరున్నారు చిన్నవాళ్ళు ఉన్నారు మా ఆశా వర్కర్లకు కూడా పెంచేసాం అంగన్వాడీ టీచర్లకు కూడా ముఖ్యమంత్రి గారు పెంచారు హోమ్ గార్డ్లకు కూడా పెంచినారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచినారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెంచినారు మన సొసైటీల్లో పనిచేసే మన మోడల్ స్కూల్స్ కానీ ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు కూడా పెంచడం జరిగింది ఇది గతంలో జరిగేది కాదు గతంలో ఎప్పుడైనా ఇక మళ్ళీ మీరు రోడ్డు ఎక్కాల్సిందే పోరాటాలు చేయాల్సిందే కానీ మీరు ఇలా మొదటి వేతన ఒప్పందం కదా మీకు నియామకాలు జరిగిన తర్వాత జరిగిన మొదటి ఒప్పందం అయినా ఇలా కాలు గడప బయట రెండోది ఐఎమ్ సారీ కాలు గడప బయట పెట్టక ముందే మా చెల్లెలు ఇద్దరు మొఖాలు చూసుకుంటూ వచ్చింది గడప బయట పెట్టక ముందే ఈసారి వేతన ఒప్పందం చేసిండ్రు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో ఇది నిజంగా ఇది ఇక ఇక్కడతో ఆగింది ఇది ఆగదు కదా ఒకసారి అయితే దిస్ విల్ బికమ్ ఎ రైట్ అంటే శాశ్వత పరిష్కారం ఇచ్చింది ఇక రేపు ఎప్పుడు వేతన ఒప్పందం జరిగినా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా భవిష్యత్తులో ఇక 50 ఏళ్ళకు 30 ఏళ్ళకైనా సరే ఇదే అమలు జరుగుతుందంటే ఒక మంచి నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారు మిత్రులారా ఇవాళ మీరు గమనించారు తెలంగాణ రాష్ట్రం ఎన్ని అద్భుతమైన విజయాలు సాధించిందో మీరు గమనించారు మీరందరూ పల్లెల్లో పనిచేస్తారు అన్ని మండలాల్లో పనిచేస్తారు ఇవాళ మనం సాధించిన విజయాలు అంత చిన్నవి కావు చాలా మంది తెలవక అలవాటు మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కరువు కాటకాలు రైతుల ఆత్మహత్యలు ఆకలి చావులు వలసలు ఎన్నెన్నో బాధలు ఉండేవి తెలంగాణ కానీ ఈరోజు తెలంగాణ ఎక్కడికి పోయిందో అది మీ కళ్ళ ముందు ఏ రంగంలో అయినా తీసుకుందాం చాలా మంది నాలుగు ఉంది కదా నాలుగు నరం లేదని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఎన్నింటిలోనో దేశానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏ రంగం తీసుకుందాం ఇలా వ్యవసాయం
వ్యవసాయం చేసే రైతులకు సాయం చేసిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటిదాకా వ్యవసాయం చేసే రైతు దగ్గర పన్నులు వసూలు చేసేవారు భూమి శిస్తు నీటి తీరువా అని రైతు దగ్గర డబ్బులు తీసుకోవడం గత ప్రభుత్వాలు చేసినాయి కానీ రైతుకే డబ్బులు ఇచ్చి ఆత్మహత్యలను ఆపి ఆకుపచ్చ తెలంగాణను సాధించింది ఇలా చేయాలి నీటి తీరువా అంటే నీళ్లు సరఫరా చేస్తే రైతు దగ్గర నీటి తీరువా ఎకరానికి ఇంతని వసూలు చేస్తారు నీటి తీరువా రద్దు పాత బకాయిలు రద్దు భూమి శిస్తు లేదు ఎకరా ఉంటే రైతుకు ఉల్టా 5000 ఇచ్చి ఎరువులకు విత్తనాలకు దుక్కి దున్నుకోవడానికి రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ భూభాగంలో రైతుకు ఉల్టా డబ్బులు ఇచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మేము చూసేవాళ్ళం ఎమ్మెల్యేలుగా మేము చూసేవాళ్ళం దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు ఎక్కడ ఉన్నాయంటే ఒకటి తెలంగాణ రెండు విదర్భ మహారాష్ట్రలోని విదర్భ ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ ఇది పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే ఇదే ఆన్సర్ మొత్తం ఎక్కడ ఇండెక్స్ లో చూసినా అతి ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కడ అంటే తెలంగాణ ఉండేది మీరు చూసే వాళ్ళు కొంతమంది పేపర్లు తిరిగేస్తే తెలంగాణ రాకముందు 13 మంది రైతులు ఆత్మహత్య 12 మంది రైతులు ఆత్మహత్య చెట్టు కోరేసుకొని చనిపోయింది పొలంలోనే పురుగుల మందు లాగిన రైతు బోరునా ఏడ్చిన కుటుంబ సభ్యులు అని మనం చూసి హృదయం బాధపడేసారు ఎంతో దుఃఖం అనిపించేది ఇవాళ ఎక్కడికి పోయింది తెలంగాణ ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఉన్నాయా ఇవాళ మొన్న పార్లమెంట్ లో కేంద్ర మంత్రి సమాధానం చెప్తూ చెప్పినాడు ఇవాళ తెలంగాణలో గణనీయంగా రైతు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి ఉట్టిని తగ్గినాయా పని చేయకుండానే తగ్గుతాయా డిస్ట్రెస్ ఉట్టినే పోతుందా ఇవాళ తెలంగాణ వచ్చినాక 24 గంటల ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు రైతులకు ఇచ్చాము రైతుకు 5000 పెట్టుబడి సహాయం ఇచ్చాము రైతు బీమా కింద 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించాము నకిలీ విత్తనాలు లేకుండా పూర్తి స్థాయిలో ఊపాము నీటి తీరువాను రద్దు చేసినాం మిషన్ కాకతీయతోని రాష్ట్రంలోని చెరువులన్నీ బాగు చేసినాం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు 30 ఏళ్లలో అవుతుందా మేము బతికుండంగా చూస్తామా అసలు ఇది జరిగే పని అంటే వాళ్లకు జవాబు మాటలతో కాదు చేతల్లో కాళేశ్వరం పూర్తి చేసి నీళ్లందించి చూపించాం ఇగో ఇది తెలంగాణ సాధించిన విజయం ఇలా వ్యవసాయం ఎక్కడికి పోయింది తెలంగాణ ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉన్న అందరూ ఏ తెలంగాణలకు పంట పండించడం రాదు వీళ్ళకు బతుకు తెరువు రాదు అన్నపూర్ణ అంటే మేమే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు డెల్టా జిల్లాలే ఆకుపచ్చగా ఉంటాయి మేమే అన్నం పెడతామని మాట్లాడేటోళ్ళు కానీ ఇలా ఎక్కడికి పోయడం తెలుసా ఆనాడు ఎక్కిరిచ్చిన వాళ్ళు ఇవాళ ఈర్ష్య పడే దిశకు ఇవాళ తెలంగాణ చేరుకున్నారు ఎట్లా చేరుకున్నది పోయిన సంవత్సరం 2020-21 సంవత్సరంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి భారతదేశంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రంగా మారింది ఇప్పటిదాకా పంజాబ్ ఉండేది వరి ధాన్యం అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే పంజాబ్ ఉండేది పంజాబ్ పోయిన సంవత్సరం 2 కోట్ల 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి పంజాబ్ ను కూడా తలదన్ని నంబర్ వన్ గా నిలిచింది తెలంగాణ అంటే ఎక్కడికి పోయినాం 7 ఏళ్లలో ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా 7 ఏళ్లలో దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా మారినమంటే మిషన్ కాకతీయ కారణం కాదా పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కారణం కాదా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు అందించడం వల్ల కాదా ఇది ఈ రాష్ట్రం చేసుకున్న గొప్ప ప్రగత కాదా మీరే చెప్పండి మనం చిన్న రాష్ట్రం జియోగ్రాఫికల్ గా చూస్తే మనకంటే మహారాష్ట్ర చాలా పెద్దది మధ్యప్రదేశ్ పెద్దది ఉత్తరప్రదేశ్ పెద్దది ఎన్నో రాష్ట్రాలు జియోగ్రఫికల్ గా మనకంటే పెద్దయి కానీ వరి ధాన్యం సాగులో దేశంలో నంబర్ వన్ గా నిలిచింది తెలంగాణ ఇది మనం సాధించినటువంటి విజయం ఇలా 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ ఆనాడు ఏమందరూ నా తెలంగాణ 1 కోటి రతనాల మీద కావాలని ఆ రోజు కాళోజీ గారు మాట్లాడితే దానిని ఇవాళ నిజం చేసి నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చారు మన ముఖ్యమంత్రి ఎక్కడన్నా చూడండి మీరు ఇప్పుడు వస్తూ ఉంటే పచ్చడి పొలాలు మీకు కనబడుతున్నాయేమో ఎక్కడ చూసినా ఆకుపచ్చడి పొలాలు ఆనాడేమో ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి ఇప్పటికి 70-75% చేరుకున్నాం ఇంకొక 20-25% మిగిలింది వచ్చే 1-2 ఏళ్లలో అది కూడా పూర్తి చేస్తే నిజంగా మనం కలలు కన్న ఆకుపచ్చ తెలంగాణ తయారు ఇప్పటికే మనం అచీవ్డ్ 75-80% 70 ఏళ్లలో కాని పనిని 7 ఏళ్లలో చేసుకోవడం జరిగింది ఇగో ఇది వ్యవసాయ రంగంలో మనం సాధించాం నీటిపారుదల రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించాం
పెండింగ్ ప్రాజెక్టులు కాళేశ్వరం మిషన్ కార్పియర్ చేసుకున్నాం దాని ఫాల్ బ్యాకే ఇలా వ్యవసాయంలో ఇంత బాగా జరుగుతూ ఉంది.